ఈవీఎంలు ఫస్ట్ ఈవీఎంలు తప్పు అని చెప్పి చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారని, ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్ని చూపించాడు. ఆయన ఎక్కడ నొక్కితే ఎక్కడికో వెళ్ళిపోవటం ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు. చూపించిన ఆయన వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదటి మాట్లాడింది ఎవరు అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారే అప్పు వచ్చేసాడు. దీని మీద కూడా ఏదైనా చేయండి. ఇవాళ ఎవరో వీడియో పంపారు 20 లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదు. 60 లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చారు, ఇంపోర్ట్ చేసుకున్నారు, 40 లక్షలు వాడారు. మిగతా 20 లక్షలు ఎక్కడో ఉండాలి కదా, ఎక్కడున్నాయని రైట్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు 40 లక్షలు ప్రభుత్వం ఇచ్చారు, 40 లక్షలు వాడామంటే మాకు తెలియదు అన్నట్ట. ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకేం తెలిసి ఎలక్షన్ కమిషన్ అడగండి అంటుంది. 20 లక్షల ఈవీఎంలు దింపారు, అవి ఏమైపోయో తెలియట్లేదని ఇవాళ ఒక పెద్ద లీడర్ ఆయన కమ్యూనిస్ట్ లీడరు ఆయన పెట్టాడు 20 లక్షలు ఏమైపోయాయి. ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు అనుమానమే రాకూడదు. మనం వేసిన ఓటు కరెక్ట్గా దానికి వెళ్తుందా, ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు. చంద్రబాబు నాయుడు గారి ఆవిష్యం మీద కూడా ఆయన దృష్టి పెట్టాలి. ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది. బీజేపీ ఎన్డీఏ కూడా ఎన్డీఏకి ఇండియాకి ఓన్లీ 2% కూడా పూర్తిగా లేదు, 2% ఓట్స్ డిఫరెన్సే ఉంది ఇండియా గ్రూప్కి ఎన్డీఏకి. సీట్లు వీటిలో చాలా తేడాలు వస్తాయి. సీట్లు బట్టి కాకుండా ఓటింగ్ చూసుకుంటే ఎన్డీఏకి దీనికి కేవలం 2% కూడా పూర్తిగా లేదు, 1.9% తేడాలో ఉన్నారు. ఇది మంచి అవకాశం. ఈ మంచి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకుంటారని చేసుకోవాలని కోరుకుంటున్నా. మనకు కూడా ఇక్కడ ఇటువంటి ఈ వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఏం డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. 26 సీట్లు వచ్చాయి గుర్తు 94లో నేను ఫస్ట్ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇక్కడ కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు 26 మాత్రమే. ఏది 294కి 26, 296కి 26 వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ 96 నుంచి 99లో కొంచెం పెరిగాం. 2004 వచ్చేటప్పటికి 181 సీట్లతో అధికారంలోకి వచ్చాం. రెండే పార్టీలు ఉన్నప్పుడు, ఇప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి ఇక్కడ, మిగతా పార్టీలు ఎవడో ఒకటి జారబడాలి. ఒకటి జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఒకటి నారా చంద్రబాబు నాయుడు పార్టీ. ఈ రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యం అవుతాయి. వన్ సైడ్గా ఇటో, వన్ సైడ్గా అటో. కాబట్టి వీళ్ళు డిస్కరేజ్ అయిపోకలేదు. వాళ్ళు కూడా ఏదో అయిపోయింది స్మాష్, ఇంక జగన్ పార్టీ క్లోజ్ అయిపోయింది, ఇంకా మనమే అని వాళ్ళు అనుకోకలేదు. ఇక్కడ ఈవేళ ఉన్నటువంటి వాతావరణం చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా రైట్ టైంలో రైట్ డెసిషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే పాత్రలో ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే ఇంత బాగా ప్లే చేయలేదు, అంటే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఏమీ మొదలవలేదు, ఇంకా మంత్రివర్గం ఎవరెవరికి ఇచ్చారో కూడా తెలియలేదు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ ఢిల్లీలో చాలా పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ వాళ్ళు చెప్పినట్టుగా నడవలసినటువంటి అవసరం బీజేపీ మోడీ గారికి ఉంటుంది. దాన్ని ట్యాక్ట్ఫుల్గా స్టేట్ ఇంట్రెస్ట్కి చేసుకోవడంలో ఆయన కనుక కరెక్ట్గా పెడితే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఆయన శిష్యుడే రేవంత్ రెడ్డి, శిష్యుడు అనొచ్చలేదో లేకపోతే కొలీగ్ రేవంత్ రెడ్డి పక్కన సీఎం అయి ఉన్నాడు. ఆయనతో కూడా షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 వెంటనే సెటిల్ చేసుకోండి, మనకు ఎంత వస్తుందో చూడండి. అది కూడా మొన్న ఎఫిడేవిట్లో వేసిన ప్రకారం, మన ఏపీ గవర్నమెంట్ వేసిన ఎఫిడేవిట్ ప్రకారం చూసుకుంటే అది ఎంత రావాలి మనకి, ఇంతకుముందు చెప్పాను మీకు, అది దాదాపుగా 130 లక్షల కోట్లు రావాలి. 130,000 కోట్లు, 130,000 కోట్ల రూపాయల్లో 58% మనకు రావాలి. షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 అసెట్స్ వాల్యూ కడితే, ఈ వాల్యూ కట్టిన కూడా చాలా కాలమైంది, ఇప్పుడు ఇంకా చాలా పెరుగుంటుంది. 142 అయితే అదే కరెక్ట్, 142 అది మనకు ఎఫిడేవిట్లో వేశారు. నేను వేసిన కేసులో ఎఫిడేవిట్లో 142,000 కోట్ల రూపాయలు అన్డిసైడెడ్గా ఉంది అని వేశారు. ఆ వేసిన దాంట్లో ఇప్పుడు మనకు ఎంత రావాలో అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు, నెక్స్ట్ బెస్ట్ ఉన్నది బీజేపీ. అదే కేసీఆర్ గారు ఉంటే ఆయన నేను ఇంతకాలం ఇవ్వకుండా వచ్చేసాను, రేవంత్ రెడ్డి వచ్చి ఇచ్చేసాడు, చంద్రబాబు నాయుడుతో కలిశాను అనే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ కాదు, అక్కడ రెండు జాతీయ పార్టీలే ఉన్నాయి, బీజేపీ కాంగ్రెస్, వీళ్ళిద్దరూ కలిసే చేశారు ఆ యాక్ట్. అందుకని ఖచ్చితంగా యాక్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయండి అంటే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక కమిటీ వేశారని మొన్న ఎప్పుడో పేపర్లో చూశాను. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా, చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళిద్దరికీ కూడా కొంత
పాత పరిచయాలు ఆ క్లోజ్నెస్ ఉంది కాబట్టి దాన్ని కూడా స్టేట్ ఇంట్రెస్ట్కి వాడతారని వాడాలని కోరుకుంటున్నాను.